ఏంట్రా పొద్దున్నే రే ఆ ఓనర్ గారు ఫోన్ చేస్తున్నాడు రా రెంట్ కోసం. ఏ తీనని చెప్పు. అంకుల్ కాదురా, ఎవరు అంకిత అంట. అంకిత ఎవర్రా? అంకితనా? హలో, ప్రపంచం 10 నిమిషాల్లో అంతమైపోతుందన్నా లేవు కానీ అమ్మాయి ఫోన్ చేస్తే మాత్రం లేస్తావే. ప్రభువా, ఈ మగవాళ్ళని మార్చవా. అవి నువ్వు నన్ను 4 ఇయర్స్గా లవ్ చేస్తున్నావు కదా, నైట్ బాగా ఆలోచించాను, నీది నిజమైన లవ్ అని నమ్ముతున్నాను. ఐ లవ్ యూ. నిజమా? టెస్ట్ చేద్దాం. అబ్బా నిజమే, చెప్పు. ఒకసారి ఇంటి దగ్గరకు వస్తావా, కలుద్దాం. ఇప్పుడే వస్తానా? ఓకే బావా. బాగున్నానా? సరే మరి నేను వెళ్ళొస్తా. రేయ్, చివరిగా ఒకసారి ఆలోచించు. ఈ ప్రేమ అవన్నీ నీకు అవసరమా? హ్యాపీగానే ఉన్నావుగా. ఒరే నీకెందుకురా లవ్ అన్నా లవ్ స్టోరీస్ అన్నా అంత కుళ్ళు? నా ఫ్రెండ్ బన్నీ అని 5 ఇయర్స్ నుంచి సిన్సియర్ లవ్ రా. అలా ఏం కాదులే, నేను చూసుకుంటా. విష్ మీ గుడ్ లక్. పోరా. నీకు మూడిందిరా. హలో బన్నీ, నా లవర్ నాకు ఓకే చెప్పేసిందిరా, అంతా నీ ఇన్స్పిరేషనే. వచ్చేయ్ మా బ్యాచ్ లోకి వచ్చేయ్, ప్రేమలో మునుగుదాం, ఊహల్లో తేలుదాం. సరేరా, నేను కలిసి వచ్చాక మాట్లాడతా. బాయ్. లాగ్ అవుతుంది, డైలాగ్ చెప్పేదా? నాలాంటి యాదవని నువ్వు ఓకే చేస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా? నేను కూడా. ఫోన్లే, తెలియకని ఉంటుంది. ఏం జరిగినా ఎన్ని జరిగినా నేను నిన్ను వదలను. మనం ఇద్దరం త్వరగా సెటిల్ అయిపోతే మా ఇంట్లో చెప్పేస్తా. ఓకే. అమ్మో, మా అన్నయ్య వస్తున్నాడు. అతను మీ అన్నయ్య? అసలు పోలికలే లేవే. తను మా బామ్మ పోలికలే. ఓ సరే, నేను వెళ్తున్నా. బాయ్. వన్ సెకండ్, కొంచెంసేపు ఉండొచ్చు కదా? నైట్ ఫోన్ చేస్తాను, మాట్లాడుకుందాం. ఓ ఫోన్, ఓకే బాయ్. ఏంటో అసలు సిబ్లింగ్స్కి సైజ్తో సంబంధమే లేదు. ఏంటి ఇంకా ఫోన్ చేయట్లేదు? హలో అంకి. అంకే, తిన్నావా? మనకి ఫ్యూచర్లో పుట్టబోయే పిల్లలకి ఏం పేర్లు పెడదాం? అమ్మో ఒరే, ఈరోజే కదరా లవ్ యాక్సెప్ట్ చేసింది. నారదా వేసావుగా మా వాడి మీద బురదా. నా పేరు అవి, వి అని పెడదాం. అంకి, వింకీ అని పెడదామా? వింకీ అని పెట్టుకోరా, ఇది జరగదు రే, జరగదు. హలో. ఏంటి నాతో అసలు మాట్లాడటం లేదు? అబ్బా పొద్దునుంచి మాట్లాడుతూనే ఉన్నాను కదా. అది కాదు. అయినో అయినో. సరే రేపు కలు. సర్లే. నువ్వు హ్యాపీ కదరా దరిద్రురా. హాయ్ అంకి. హాయ్. లేదు బొందలేదు. ఏంటి ఇంత లేట్? దీనికి ఏదో చెప్పి కవర్ చేయాలి. అది మా ఫ్రెండ్ కుక్క కరిచింది వే, కుక్కని హాస్పిటల్ తీసుకెళ్ళా. అదే మా ఫ్రెండ్ హాస్పిటల్ తీసుకెళ్ళా. నువ్వు మారిపోయావు. నేను మారలేదు. అదంతా షిఫ్ట్ డిలీట్ చేసేసి. అమ్మయ్యా, నిన్న నా కాల్ ఎందుకు కట్ చేసావు? దీనికి నిజం చెప్పాల్సిందే. నీకు అసలు టైం సెన్స్ ఉందా? ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేస్తావా? నేను ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను నీకేం తెలుసు? ఇదే నా ఇంట్లో నేర్పించింది. అవునా? ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్? పబ్జి లాస్ట్ లో 10 మందే ఉన్నారు వే, కరెక్ట్ గా నువ్వు ఫోన్ చేసే టైంకి వాడు వెనకాల నుంచి గత్త గత్త నేస్తున్నాడు. నీ కాల్ కట్ చేయడం వల్ల వాడు నా చేతిలో చచ్చాడు. ఆపు. ఒకప్పుడు నువ్వే కాల్ చేసి డే అండ్ నైట్ మాట్లాడేవాడివి, కానీ ఇప్పుడు నేను కాల్ చేసినా కట్ చేస్తున్నావు. అబ్బా సర్లే, వదిలేసి యాక్సెప్ట్ చేస్తున్నా కదా. నువ్వు మారిపోయావనా? ఏంది నేను మారిపోయేది? అది కాదా, తప్పు నాదే, ఇంకా రిపీట్ చేయను, వదిలేసేయి ప్లీజ్. ఈ రోజు నైట్ నువ్వే కాల్ చేయి,
నైట్ అంతా మాట్లాడు, అప్పుడు చూద్దాం. బయలుదేరదామా? అసలు బోల్డ్ పనులు ఉన్నాయి. ఒకప్పుడు నేను వెళ్ళిపోతుంటే ఉండమని చెప్పేవాడివి, కానీ ఇప్పుడు నువ్వే తరమేస్తున్నావు. మళ్ళీ ఇంకొకట? సరే ఇక్కడే ఉండు, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉందామా? అవసరం లేదు, నేను చెప్పిన తర్వాతనా? దొబ్బే. అది కాదు. సర్లే, దీనికి మళ్ళీ ఫోన్ చేసి కన్విన్స్ చేసుకుందాం. అక్కడ నా జాబ్ పరిస్థితి ఏమైందో. మా ఇంటి దగ్గర కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు, దాంట్లో 1+1 ఆఫర్ కూడా ఉంది. నా దగ్గర డబ్బులు లేవు. 1 మినిట్, ఇప్పుడెవడరా ఫోను. హలో, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సల్మాన్ ఖాన్. నా పేరు షారుఖ్ ఖాన్, చెప్పు. షారుఖ్ ఖాన్ గారు, మీ ఖాతాలో బ్యాలెన్స్ అయిపోయింది, కావున మీ సిమ్ గడువు తేదీ ముగియక ముందే మీరు రీఛార్జ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 1 సెకండ్ బ్రో, అది మళ్ళీ రిపీట్ చేయవా? ఇప్పుడు చెప్పు. అయితే నేను మీ నెట్వర్క్ నుంచి పోర్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు చూడు. మీరు దయచేసి ఆ పని చేయండి సార్. మీరు గత సంవత్సర కాలంగా బిల్లు కట్టడం లేదు, సో అందువలన మా పై అధికారులు మిమ్మల్ని తరిమివేయమని హెచ్చరించారు. ఓకే ఓకే. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా మారిపోవాలో ప్రాసెస్ మెసేజ్ చేస్తాం. మారిపోండి సార్. నేను ఉంటాలే, పర్లేదా? ఇక సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్యాడ్ డే. ఇట్లు మీ సల్మాన్ ఖాన్. ఓకే ఓకే ఓకే, బాయ్. పిచ్చోళ్ళు, లక్కీ కస్టమర్ కదా, వదులుకునేదానికి టెన్షన్ పడుతున్నారు. అయినా ఇప్పుడు ఎందుకు షాపింగ్? అసలు ఇప్పుడు షాపింగ్ చేయాలని ఎవరన్నారు? అందులో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందంట, ట్రై చేయి. అసలే మా ఇంట్లో పెళ్లి సంబంధాలను చంపేస్తున్నారు. అప్పుడే పెళ్లి ఏంటి? కాంపిటీషన్ మీ బామ్మ చివరి కొరకు ఏమైనా కోరిందా? అంత టెన్షన్ పడుకో, మా బామ్మ చచ్చి 10 ఏళ్ళు అయింది. సర్లే, నరసింహ సినిమాలో రజనీకాంత్ లాగా నేను కష్టపడి జాబ్ తెచ్చుకుంటా. నాకంత పెద్ద కష్టమేం కాదు, కానీ నీకోసం తెచ్చుకుంటా. ఏది ఇది? ఏందో ఈ అమ్మాయిలు, మనం చెప్పేది ఏది అనరు. మగవాళ్ళకి ఏదైనా సంఘం పెట్టాలి. హలో రే, జాబ్ అడిగావు కదా, నాకు తెలిసిన కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పి పెట్టాను, అడ్రస్ పంపిస్తాను, వెళ్ళి కలు. గుడ్ మార్నింగ్ సార్. నావే ఆ మార్కులు, నావే. అబ్బా అయ్యా, నీకొచ్చిన క్వాలిఫికేషన్ బట్టి నీకు జాబ్ వస్తుంది అబ్బాయి. ఎక్కడ సార్? ఇన్ఫోసిస్లోనా? ఇన్ఫోసిసే, కానీ బయట వాచ్మెన్ పోస్టు. వాచ్మెన్? ఈ మార్కులు ఏంది, ఈ పర్సంటేజ్ ఏంది, నువ్వు ఇక్కడికి రావడం ఏంది? పోయి అడగ తిను, పో. ఎందుకు వస్తారయ్యా మీరంతా? అదే మేము చూడు, కష్టపడి డబ్బులు కట్టి, అదే కష్టపడి చదువుకొని ఈ స్టేజ్లో ఉన్నాం. అర్థమైందిలే, నువ్వు ఎట్టొచ్చావు ఈ స్థాయికి? ఏంటి, జాబులు ఇచ్చే వాళ్ళ మీదే జోకులా? ఇంకా వేయలేదుగా. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. వెళ్తాలే. కానీ ఎత్తు. ఇదేంటి, ఏం చేయలేదు? టేబుల్ కింద పియ్య ఉండాలి. ఏమైంది? ఓ షిట్, ఉన్న 3 మొత్తం చెడదొబ్బింది. హలో. ఏంటి ఫోన్ కట్ చేస్తున్నావు? ఎందుకు నన్ను టార్చర్ చేస్తావు? నేను టార్చర్ చేస్తున్నానా? నీకేం తెలుసు నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో? నాకు లేవా టెన్షన్స్? ఏ అవసరం లేదు, ఫోన్ పెట్టే. ఇంకెప్పుడు కాల్స్ మెసేజ్ చేయొద్దు. ఇదే లాస్ట్ టైం, నీకు ఇంకా మెసేజ్ కాల్ కూడా చేయను, ఫోన్ పెట్టేసి. నువ్వు చెప్పింది నిజమేరా, లవ్ అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది నేను తీసుకోలేను, బ్రేకప్ చెప్పేశా. నాకు తెలుసు ఇలాగే జరుగుతుందని, రొటీన్ లవ్ స్టోరీ. ఏంటి వీడు, సూర్య నమస్కారం చేస్తున్నాడా? ఏంట్రా పొద్దున్నే రెడీ అయి నుంచున్నావు? రాత్రంతా బాగా ఆలోచించారా? నాకెందుకో తప్పు చేస్తున్నా అనిపించింది. అరే లవ్ ఫస్ట్లో మనం ఏదైనా చేసేయగలం అనుకుంటాంరా,
కానీ కెరీర్ విషయానికి వచ్చేసరికి నేను ఎందుకు ఇంత స్వార్థంగా అయ్యానో అర్థం కావట్లా. ఛ, తను నన్ను ఏం అడగలేదురా, జస్ట్ జాబ్ తెచ్చుకో ఇంట్లో ఒప్పిస్తా అని చెప్పింది. అరే మనం ఒక వారం రోజులు మన బంధువుల ఇంటికి వెళ్ళమంటేనే నాకు వాళ్ళు నచ్చరు, వీళ్ళు నచ్చరు, అది నచ్చదు, ఇది నచ్చదు అని వెళ్ళం. అలాంటిది ఒక తెలియని వాళ్ళ ఇంటికి లైఫ్ లాంగ్ ఒక అమ్మాయి రావాలంటే అట్లీస్ట్ మనం ఒక జాబ్ సెక్యూరిటీ కూడా చూపించకపోతే మనం వేస్ట్ రా. నా ఫ్రీడమ్ పోయింది అనుకున్నాను రా, కానీ రెండు నెలల తర్వాత బాధపడేది ఎవరో కాదు, నేనే. అందుకే నేను ఆ తప్పు చేయదలుచుకోలేదు. బన్నీ, అది పెద్ద తప్పు చేశానరా. ఏమైందిరా? నా లవర్ తో బ్రేకప్ చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారా? కానీ అది నిజం కాదురా. నాతో మాట్లాడు మాట్లాడు అని అడుగుతుంటే నాకేంట్రీ టార్చర్ అని అనుకునేవాడిని. నా లైఫ్, నా ఫ్రీడమ్ నా చేతిలో నుంచి మిస్ అవుతుందని ఫీల్ అయ్యారా? అన్ని సెట్ అవుతాయిరా. మన జీవితంలో మనతో మాట్లాడితే చాలరా అని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళని వదిలేసినప్పుడే వాళ్ళ విలువ మనకు తెలుస్తుందిరా. ఈరోజు నాకు ఆ విలువ తెలిసింది. రేపు నువ్వు ఆ తప్పు చేయకు. బాయ్. అరే నేను తప్పు చేయలేదురా, తప్పు చేయలేదు. హలో ప్రీతి, ఐ లవ్ యూ. లవ్ లేదు, అది లేదు, తొక్కలేదు, ఏరా పోరా అవి అంటివి కదరా. అది క్లైమాక్స్లో ఇలాంటి ట్విస్ట్ ఉంటుందని తెలిసి మధ్యలోనే ఒక అమ్మాయిని పటాయించానరా. ఓహో, నీ అబ్బా. అయినా వర్షాకాలంలో దోమ, యవనంలో ప్రేమ సహజంరా. నిజమే కదా, లవ్లో ఉండేవాడు ఎవడైనా డైలాగులు రాయగలుగుతాడు కదా. పదరా, పోయి స్టోరీ రాసుకుందాం. ఎందుకు, మనదే రాసుకుందాంరా, షార్ట్ ఫిల్మ్ చేద్దామా? పద్దా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మా డాలన్ మీకు నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఫ్యూచర్లో ఇలానే మంచి కాన్సెప్ట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ టు బన్నీ. అది వాళ్ళు చెప్తారు, కళ్ళకి అంటుంది కదా, దానికి ఏం డబ్బులు ఇచ్చా. బాయ్.